సో హలో గాయస్, నా పేరు రాధే, మీరు చూస్తున్నారు రస్సెల్ తెలుగు ఛానల్. గాయస్, రీసెంట్లీ ఒక ఇంటర్వ్యూలో రోమన్ రైన్స్ ఒక పెద్ద సీక్రెట్ని రివీల్ చేశారు. అండ్ ఆ సీక్రెట్ విన్నాక మీలో చాలామంది షాక్ అయిపోతారు. సో గాయస్, మీ అందరికీ ఆల్రెడీ తెలుసు రోమన్ రైన్స్కి లుకేమియా అయ్యిండే, అంటే క్యాన్సర్ అయ్యిండే. అండ్ రోమన్ రైన్స్ ఆ క్యాన్సర్తో ఫైట్ చేసి మళ్ళీ డబ్ల్యూడబ్ల్యూలో తిరిగి వచ్చినారు. అండ్ మనకి రెగ్యులర్గా ఇప్పుడు రోమన్ రైన్స్ డబ్ల్యూడబ్ల్యూలో కనిపిస్తున్నారు. బట్ గాయస్, రీసెంట్లీ ఒక ఇంటర్వ్యూలో రోమన్ రైన్స్కి ఆయన క్యాన్సర్ స్ట్రగల్ గురించి అడిగినప్పుడు రోమన్ రైన్స్ చెప్పినారు, నేను క్యాన్సర్లో ఉన్నప్పుడు, అంటే నా క్యాన్సర్ అయినప్పుడు నేను చాలా బాధలు ఉంటుండే, బట్ నాకు ఒక మనిషి కామెంట్స్, ఒక మనిషి మెసేజ్లు నాకు చాలా పాజిటివ్ ఇస్తుండే. అండ్ ఆ మనిషి ఎవరు కాదు, డబ్ల్యూడబ్ల్యూ చైర్మన్ మిస్టర్ మెక్మహన్. అవును గాయస్, డబ్ల్యూడబ్ల్యూ చైర్మన్ విన్స్ మెక్మహన్ రెగ్యులర్గా మెసేజ్లు పంపిస్తున్నాడంట రోమన్ రైన్స్కి. అండ్ గాయస్ డైలీ ఫోన్ చేస్తున్నాడంట, డైలీ మెసేజ్లు పంపిస్తున్నాడంట. సో రోమన్ రైన్స్ ఏమన్నారంటే ఆ ఇంటర్వ్యూలో, నాకు డబ్ల్యూడబ్ల్యూ చైర్మన్ విన్స్ మెక్మహన్ రెగ్యులర్గా మెసేజ్లు పంపిస్తుండే, ఫోన్ చేస్తుండే, అండ్ ఒకటే మాట అంటుండే, రోమన్ రైన్స్ నువ్వేం టెన్షన్ తీసుకోకు, నువ్వు దేవుని దయవల్ల మంచి అయిపోతావు, చాలా ఫాస్ట్గా రికవర్ అయిపోతావు, నువ్వు ఓన్లీ నీ టైం మొత్తం నీ ఫ్యామిలీ నీ ఫ్రెండ్స్ తోటే స్పెండ్ చేయి, నువ్వు ఎక్కువ ఆలోచించకు, నువ్వు దేవుని దయవల్ల ఫాస్ట్గా రికవర్ అయిపోతావు అని మిస్టర్ మెక్మహన్ డైలీ ఫోన్ చేస్తుండంట అండ్ మెసేజ్లు చేస్తుండంట రోమన్ రైన్స్కి. సో గాయస్, రోమన్ రైన్స్ ఫ్యాన్స్తో పాటు డబ్ల్యూడబ్ల్యూ చైర్మన్ మిస్టర్ మెక్మహన్ బి చాలా మంచి సపోర్ట్ చేశారు రోమన్ రైన్స్కి. సో అందుకనే రోమన్ రైన్స్ ఆ ఇంటర్వ్యూలో ఒక పెద్ద థ్యాంక్ యూ చెప్పినారు మిస్టర్ మెక్మహన్కి. సో చూసారా గాయస్, ఆన్ స్క్రీన్ ఆన్ టీవీ మనకి ఇలా మధ్యలో పెద్ద దుష్మని ఉన్నట్టు, చాలా పెద్ద పగ ఉన్నట్టే చూపిస్తారు, బట్ రియాలిటీలో అసలు మ్యాటరే వేరే ఉంటుంది గాయస్. మనం ఆన్ టీవీ చూసేది ఒక స్టోరీ లైన్ ఉంటుంది, అండ్ రియాలిటీలో అసలు మ్యాటరే వేరే ఉంటుంది గాయస్. ఎందుకంటే రియాలిటీలో మిస్టర్ మెక్మహన్ చాలా మంచి వ్యక్తి గాయస్, ఆయన అందరితోనే చాలా క్లోజ్గా ఉంటారు, చాలా మంచిగా ఉంటారు గాయస్. సో గాయస్ ఇప్పుడు మీకు అర్థమైపోయింది కదా, మనం ఆన్ టీవీ చూసేది ఒక స్టోరీ లైన్ ఉంటుంది, అండ్ బ్యాక్ స్టేజ్ మ్యాటరే వేరే ఉంటుంది. సో గాయస్ ఈ వీడియో ఎక్కడ వరకు ఉండే, ఈ వీడియో మీకు కొంచెం ఏమైనా వస్తే మీరు ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి, అండ్ గాయస్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి గాయస్. ఎందుకంటే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాం, అప్పటి వరకు డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు గాయస్, బాయ్.